ఇరిటేషన్ పడదు సింపుల్ ఇష్యూనే మీ మంచి ట్రీట్మెంట్ అవుతుంది చిన్న విషయం ఇబ్బంది ఉండదు లైఫ్ థ్రెట్ అసలే లేదు అంతమే కదా సో స్టేబుల్ ఉంటేనే ఓవరాల్ గా మాది 250 మెంబర్స్ ఎన్రోల్మెంట్ సార్ నిన్న 216 మంది పాఠశాలలో ఉన్నారు డిన్నర్ ఎంత మంది చేశారు సార్ డిన్నర్ ఎంత మంది డిన్నర్ 216 మంది చేశారు ఇప్పుడు 36 మందికి మాత్రం కొంచెం ఇబ్బంది ఉందంటే హాస్పిటల్ ఏ క్లాస్ వచ్చాము మిగిలిన పిల్లలందరికీ కూడా పరీక్షలు చేయించడం జరుగుతుంది ప్రాథమిక పరీక్షలు ఇచ్చాము సార్ परीक्ष कंगार पड़ता पिल फस्ट सेफ मुख्यमंत्री फस्ट अंदर आरोग्य परस्ति नि इबंधी సాయంత్రం వరకు అందరూ పిల్లలు రికవర్ అవుతారని డాక్టర్స్ కూడా చెప్తున్నారు మేడం డిహైడ్రేట్ అవుతున్న మీద ఓఆర్ఎస్ ఏమైనా సప్లై చేశారా చేశాం సార్ మార్నింగ్ కేజీబీవి మహబూబాబాద్ లో డిన్నర్ చేసిన తర్వాత ఆరుగురు పిల్లలు కొంచెం స్టమక్ పెయిన్ వాంటింగ్స్ అంటే టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది సో పిల్లలు సెట్ అయ్యారు పొద్దునకి బానే ఉన్నారు 8 గంటల ప్రాంతంలో మళ్ళీ మిగిలిన పిల్లలు కూడా కొంతమంది వాంటింగ్స్ కడుపు నొప్పి అంటే నేను వెంటనే జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగింది సార్ వాళ్ళు కూడా వెంటనే ఇమిడియట్ గా వచ్చారు తర్వాత ఒకరిని చూసి ఒకరు పిల్లలు పానిక్ అవుతున్నారని అక్కడ మెడికల్ టీం కి ఇన్ఫార్మ్ చేస్తే జిల్లా వైద్యాధికారి బృందాన్ని పంపించడం జరిగింది వచ్చిన వెంటనే చూసి 2-3 సార్లు వామిటింగ్స్ ఇతర్ ముగ్గురు పిల్లలకి మోషన్స్ కూడా ఉన్న కారణంగా డిహైడ్రేట్ అవుతున్నారు పిల్లలు పానిక్ అవుతున్నారు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో అనుమానంతో ఎవరైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందర్నీ ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఇక్కడ సర్ వాళ్ళందరూ చూసుకుంటున్నారు పిల్లలకి ఇప్పటికైతే ప్రమాదం ఏమీ లేదు స్టేబుల్ గానే ఉన్నారు సో మిగిలిన పిల్లలందరికీ కూడా ఎందుకంటే ఏదైనా ఫుడ్ పాయిజన్ వాటర్ కంటామినేషన్ వల్ల జరుగుంటే గనుక మిగిలిన పిల్లలకి కూడా ఎఫెక్ట్ అవుతదన్న ఉద్దేశంతో పాఠశాలలో కూడా ఉన్న పిల్ల అందరి పిల్లలకి కూడా స్క్రీనింగ్ చేయించడం జరుగుతుంది ఎంతమంది ప్రస్తుతానికి హాస్పిటల్ లో 36 మందిని పంపించడం జరుగుతుంది రాత్రి ఎంతమంది మేడం రాత్రి జస్ట్ 6 మెంబర్స్ మాత్రమే ఇబ్బంది పడతే జనరల్ గా టాబ్లెట్స్ ఇచ్చాము సో రాత్రి ఇబ్బంది లేదు పొద్దునకి మళ్ళీ ఇంకా మిగిలిన పిల్లలు కూడా అదే సేమ్ రీజన్ చెప్పడం వల్ల మేము అనుమానంతో వెంటనే అధికారులకు తెలియజేయడం